మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శంకాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సంచికి 3 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారని నిర్వాహకుడు సత్యయ్యపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచికి 42 కిలోల 500 గ్రాములు వడ్లు కాంటా చేస్తున్నారని, అలాగే 36 రూపాయల హామాలి చెల్లించడం జరుగుతుందని, ఇవి కూడా ఒక సంచికి 3 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారని, లేకుంటే కాంటా చేయమని ఐకేపీ సెంటర్ నిర్వాహకుడు రైతులతో అన్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 3 రూపాయలు చెల్లించమని అన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఐకేపీ సీసీ సుల్తానా రైతులతో మాట్లాడి, లారీ డ్రైవర్ భోజన ఖర్చులకు, అలాగే తాడు కట్టడానికి హమాలి ఖర్చులకు 3 రూపాయల చొప్పున వసూలు చేశారని, ఇక నుంచి అలా చేయవద్దని కొనుగోలు ధాన్యం నిర్వాహకుడు తెలియజేశారు. అక్కడితే రైతులు శాంతించి ధాన్యం కాంటా నిర్వహించారు. చెప్పడం కాదు, నేను అదే చెప్తున్నా, ఫోన్ లో ఒక ఆన్సర్ ఉంటది, ముంగట ఒకటి ఉంచడం. ఏం చెప్పినా అంటే నేను కడగడ చెప్తున్నాండి, దాపరికాలు ఏం లేదు, అవసరం లేదు. చెప్పినా ఏమని అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చూడు సత్తయ్య, మాట్లాడిన దాని ప్రకారం ఒప్పందం అయితే అట్లా చెయ్యి, ఒప్పందం కాకపోతే వాళ్ళ రూట్ ఏదైతే పోతుందో ఆ రకంగా చెయ్యి, నాకు కాంట మాత్రం ఆగద్దు. లారీ వచ్చిన తర్వాత మళ్ళా అదే రైతులు వచ్చి సమాధానం ఇస్తారు, అప్పుడు ఆటోమేటిక్ లారీ వెళ్ళిపోతుంది అని చెప్పి సమాధానం అంతేగాని డిమాండ్ అనేది ఎక్కడ లేదండి. ఒప్పుకోవడం కాదండి, అదే అంటున్నా వ్యత్యాసం, ఇంకా ఎదురుకున్నా మీకు తప్పులే వస్తున్నాయి. రైతు లారీకి డ్రైవర్ కి తాడు పైసలు గానీ పెట్టుకుంటామంటే అట్లా ఒప్పుకో, పెట్టుకోమంటారు అనుకో కూడా అట్లా కూడా ఒప్పుకో, రెండు విధాలు. 36 రూపాయలు అమలు చేసారు, అమలు చేసినాక ఇప్పుడు బస్సులకు 3 రూపాయలు చొప్పున ఇవ్వమంటు, మరి ఎందుకన్నా అని మేము సెంటర్ అయినా అడిగితే, లారీ అయినా అచ్చట ఆయనకు మందు తాగిపియాలి, ఆయనకు బిర్యానీ తినిపియాలి, ప్రతి ఒక్కటి ఉంటది, అవన్నీ నేను అవన్నీ ఇవ్వడానికే మీ దగ్గర 3 రూపాయలు వసూలు చేస్తున్నా అని సెంటర్ అయినా చెప్పడం జరుగుతుంది. అయితే ఐకేపీ కేంద్రంలో అసలు లెక్క అంటే ఒక 41 కిలో 200 గ్రాం పెట్టాలి, అట్లా కూడా ఏదో పొరులుంటుంది, ఇట్లుంటుంది, అట్లుంటుంది అంటే కూడా దానికి మేము 2 కిలోల నర కూడా ఒప్పుకున్నాం. ఒప్పు ఇచ్చినా గానీ ఇంత దోసుకొని తింటే మేము ఎట్లా బతకాలి? మీరు అందరు భయాత్కాలు అందరూ దయచేసి మా మీద ఒక కన్ను పెట్టి చూడరు సార్? చేసినప్పుడు మాకేమన్నారంటే వడ్లు వేయకుండా 42 కిలోల నర ఇవ్వమన్నారు, ఆ తర్వాత అమాలి ఉంటే అమాలి కట్టుకోమన్నారు. ఇప్పుడు అదనంగా ఏం చేస్తున్నారంటే లారీల పేరు చెప్పుకుంటూ బస్తాకు 3 రూపాయలు అదనంగా అడుగుతున్నారు. అది ఎందుకని మేము అడిగితే అది అంతే, 3 రూపాయలు అదనంగా ఇస్తానే కాంటాలు అవుతాయి, లేకపోతే కానీయమని సుల్తాన్ మేడం కూడా చెప్పడం జరిగింది. ఇది మాత్రం ఏదైతే అమ్మాలకు తాడు పైసలు ఉన్నాయో వాళ్ళు ఇస్తలేరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, అవి మీరు ఇవ్వండి అన్నం పెట్టారు అని చెప్పిన. ఆల్రెడీ 3-4 మీకు ఇచ్చినట్టు కదా సంచికి 3 రూపాయలు చెప్పిన, అంతే అది వసూలు చేసినాం కరెక్టే, కానీ పైసలు వాళ్ళు మాట్లాడినాక ఆలయాలకు ఇచ్చేస్తామని చెప్పి. ఎంత వసూలు చేశారు? ఎంత వసూలు చేశారు? ఎంత వసూలు చేశారు? 3 రూపాయలు సంచికా?